జనసేన పవన్ కళ్యాణ్ తో తమ్ముడు పవన్ కళ్యాణ్ తో ఎప్పుడైతే రాజకీయం మొదలు పెట్టారో ఇక అప్పటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు రెచ్చిపోతున్నారు ప్రతినిత్యం ఏదో ఒక హాట్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రథమంగా నిలుస్తున్నారు తాజాగా నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు నాగబాబు తాజాగా ఈ రోజు పర్యటనను షెడ్యూల్ చేసుకున్నారు దీంతో ఆయన పర్యటనను వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరారు దీంతో రెచ్చిపోతున్నాడు నాగబాబు జనసేన నాయకులు ఇక అసలు ఇంతకీ నాగబాబు పెట్టుకున్న పర్యటన ఏంటో తెలుసా అనంతపురంకు సంబంధించిన రోడ్ల మరమ్మతులను ఆయన వెళ్ళి చూస్తారట రోడ్లపై గుంతలు పూడ్చేందుకు శ్రమదానానికి జనసేనను పిలిపించారు ఈరోజు దీంతో ఈ సందర్భంగా నాగబాబు రంగంలోకి దిగి నేను రోడ్లు పూడ్చే దగ్గర నిలబడతా రోడ్ల గుంతలు చూస్తాను అంటూ ఇప్పుడు ఏదో ఒక గందరగోళాన్ని తెరపైకి తెచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఇన్ని సంవత్సరాలుగా ఎవరికైతే జై కొడుతున్నారో జనసేన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నారో వాళ్ళు ఏకంగా 40 ఏళ్ల చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చెడిపోయిన రోడ్లు కాదా ఇవన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి 3.5 సంవత్సరాలు అయింది కొన్ని వేల రోడ్లు వేసి పారేస్తామా లక్షలకు లక్షలు కోట్ల కోట్లు తెచ్చి రోడ్లపై పెట్టి అద్భుతంగా సంవత్సరంలో అవుతుందా దీనికి సమయబంధం కూడా ఖచ్చితంగా పడుతుంది టైం అనేది దేనికైనా కేటాయిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తుంది అద్వానంగా ఉన్న పరిస్థితి నిజమే అయినప్పటికీ దాన్ని మరమ్మతులు చేస్తూ క్రమబద్ధతిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు ప్రభుత్వం బాధ్యత రోడ్లు బాగు చేయడం ఒకటే కాదు కదా 100 ఉంటాయి ఆ 100లో రోడ్లు అనేది ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా నాగబాబు ప్రతి రాత్రి ఏదన్నా ఒకటి హైలైట్ చేయాలి అన్న దాంతో స్కెచ్ గీసుకొని మరీ ముందుకు వేస్తున్నారు జనసేన నాయకులకు నోటీసులు ఇవ్వడం నాగబాబుకు సైతం పోలీసులు వాయిదా వేసుకోమన్నారు పోలీసులు వాయిదా వేసుకోమన్నది కూడా ఎందుకంటే ఈరోజు పరీక్షలున్నాయి కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఈరోజు జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలకు అవకతవకలకు గురేవడం ఖాయం బస్సులు దొరకక ఆటోలు దొరకక ప్రజలు ఎగ్జామ్ రాసి వస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి వీళ్ళు వచ్చిన దారి వచ్చరు ఊరుకోరు ధర్నాలు అంటారు ఇంకోటి అంటారు రోడ్లపై గందరగోళం చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వంపై బురద జల్లుతారు ఇందుకే ఈరోజు కాదు సార్ రేపైనా ఎప్పుడైనా వెళ్ళండి అని నాగబాబుకు నోటీసులు ఇస్తే కాదు కాదు అంటున్నారు పోలీసుల మాట కనుక నాగబాబు వినక ఇప్పుడు ఏదైనా అవాంఛనీయ ఘటనకు దారితీసేలా ప్రయత్నాలు జరిపితే కనుక ఖచ్చితంగా నాగబాబును అరెస్ట్ చేస్తామని పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు కీలక అధికారులు కూడా రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది చెప్పినప్పుడు వినాలి విననప్పుడు చర్యలు తప్పవు నోటీసులు ఇచ్చినప్పుడు రేపో మాపో వెళ్ళాలి మాకు మేము ఏం చేస్తాం మేము 2 కార్లో వెళ్ళి ఏం చేసేది అక్కడ ఏమి ఉంటుంది నువ్వు పోయి కూడుస్తావా శ్రమదానం అంటున్నావు మట్టి సిమెంట్ నువ్వే కలిపి నువ్వే చేయి అన్నీ కలిపి అక్కడ ఎవడో ఉంటే ఇక్కడ పోయి ఓ ఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప ఏమీ లేదు ఈ గందరగోళానికి తావుతీస్తున్న నాగబాబుపై పోలీసులు ఆగ్రహం గురయ్యారు మరికొద్దిసేపట్లో ఇది ఎక్కడదాకా దారితీస్తుందనే దానిపై మన నోటీసులు తీసుకున్న నాగబాబు వెనక్కు తగ్గుతారా లేదు కాదు కూడదు అని వెళ్ళి అరెస్ట్ అవుతారా చూడాల్సిందే ఇక కొద్దిసేపట్లో